విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలు చేసిన ఫలితంగా నెలకొల్పిన ఉక్కు ఫ్యాక్టరీ నేడు సంక్షోభంలో పడబోతోంది. స్టీల్ ప్లాంట్ను ఐరన్ ఓర్ సమస్య వెంటాడుతోంది. ఎన్ఎండిసికి స్టీల్ ప్లాంటు బకాయి పడడం, కేకే లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్లాంట్కు ముడిసరుకు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. మరో 3 రోజుల్లోపు ముడిసరుకు అందకపోతే ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గోదావరి విభాగంలోని బాస్ట్ ఫర్నిస్లో ఉత్పత్తి ఆగిపోవడంతో స్టీల్ ప్లాంట్ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా కేకే లైన్లో బొర్రగుహల వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఈ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 2 నెలలైనా వంతెన మరమ్మతులు ఇంకా పూర్తి కాకపోవడంతో దాని ప్రభావం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిపై పడింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్కు ఎగువ రాష్ట్రాల నుంచి రావాల్సిన ఐరన్ ఓర్ నిలిచిపోయింది. ఆర్ఐఎన్ఎల్కు సింహభాగం ఐరన్ ఓర్ ఛత్తీస్గఢ్ నుంచి దిగుమతి అవుతుంది. ఈ లైన్ పూర్తయితే తప్ప పూర్తి స్థాయిలో ముడిసరుకు ప్లాంట్కి చేరదు. కేకే లైన్ మరమ్మతులు పూర్తి కావడానికి ఇంకా 10 రోజులు పడుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో స్టీల్ ప్లాంట్ రిజర్వుడు స్టోరేజ్ సెక్షన్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. ఒడిశా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ముడిసరుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే కర్ణాటక మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా ఐరన్ ఓర్ దిగుమతి చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. విభజన జరిగిన తర్వాత ఏకైక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏదంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదుకోవడానికి అన్ని రకాల కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆంధ్రరెడ్డి చిన్నచూపు, ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థను విలీనం చేయాలని చెప్పి జయేందర్ పనిచేస్తుంది. 25,000 కోట్ల రూపాయల దగ్గర ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రధానమైన ముడిసరుకు ఐరన్ ఓర్. సో ఇనుప గనులు అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు లేదు. ఎన్ఎండిసి ఐరన్ ఓర్ సప్లై సకాలంలో ఇవ్వకపోవడం వల్ల, దానితో రైల్వేస్ కూడా సహకరించకపోవడం వల్ల ఐరన్ ఓర్ స్టాక్ అనేది లేదు. ఒక వారం రోజులు మాత్రం ఉంది. ఈ ముడిసరుకు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆపేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రైల్వేస్ కూడా ప్రైవేట్ సెక్టర్స్కి అయితే రేకులు ఇస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థకి ఇవ్వడం లేదు. దానివల్ల కూడా ఒక కారణం అవుతుంది. కొంతమంది గవర్నమెంట్ తాలూకా అధికారులు కూడా ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక దుష్టపరత ఆలోచనతో చేస్తూ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ ఆపాలని చెప్పి ఒక కుట్రమండుతున్నారు. ఇదే కనుక కొనసాగితే కనుక ఇక్కడ మరి మేనేజ్మెంట్ పట్టించుకొని ఇమీడియట్గా యాజమాన్యం చేయని పరిస్థితి వస్తే కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి దీన్ని మరి ఇమీడియట్గా రెజ్యూమ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఐఎన్టీయూసీగా మరి ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్ఐఎన్ఎల్లో ప్రొడక్షన్లో ఉరకలేస్తుంది. కార్మికులు శ్రమతోటి ఈ ప్లాంట్ చరిత్రలో దాదాపు ప్లాంట్ స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా కార్మికుల వల్ల ప్లాంట్ ఆపిన పరిస్థితులు ఎక్కడ దాఖలా లేవు. దీనికి ఓన్లీ మేనేజ్మెంట్ ప్రాబ్లం. మేనేజ్మెంట్కి అధికారులకి ఒకరిపై ఒకరికి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అనేక సమస్యలు తలెత్తున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించి ఈ యొక్క ఐరన్ ఓవర్ సమస్యని వెంటనే పరిష్కరించి ప్లాంట్ కూడా ఎట్టి పరిస్థితులు ప్రాబ్లం రాకుండా చూడాలని